Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన వనాన్ని, అంటే ఒక తోటను మనం చూడబోతున్నాం. అంటే మనము ఎర్ర బంగారం అని పిలుచుకునే రెడ్ శాండల్, అంటే ఎర్ర చందనం తోట రోడ్లోకి మనం వెళ్తున్నాము. చాలా విస్తీర్ణంగా ఇది ఏర్పాటు చేసినట్టు తెలిసింది. లోపలికి పోయి దీని వివరాలు, ఆ విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కమాన్ లోపలికి వెళ్దాం. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ రెడ్ శాండల్ తోట, అంటే ఎర్ర చందనం తోట ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఈరోజు దానికి ఉన్న డిమాండ్ రీత్యా చాలా సౌందర్య పోషణలో, అలాగే ఔషధాలలో, అంటే ఆయుర్వేదంలో ఎక్కువగా దీన్ని ఔషధంగా వాడతారు. చూస్తున్నారా ఎంత విస్తీర్ణంగా ఉందో. అంటే ఇప్పుడు వీటి వయసు వచ్చేసి దాదాపు ఇప్పటికీ 14 సంవత్సరాలని మనకు తెలిసింది. ఒకసారి ఒక చెట్టును మనం పరిశీలిద్దామా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్దాము. ఒక పద్ధతిలో ఒక లైన్గా దీన్ని ఇక్కడ పెట్టినట్టు తెలిసింది. అంటే ఏ లైన్లో చూసినా అంటే స్క్వైర్ మోడల్గా దీన్ని ఏర్పాటు చేసిన తెలిసింది. ఈ క్రమంలో మనము ఇంతకుముందు అనుకున్నట్టు అసలు ఈ చెట్టు ఎలాగుంటుంది, దీని లోపల ఎలాగుంటుంది, దీని గురించి పూర్తిగా తెలుసుకుందాము. అంటే ఈ గార్డెన్ సంబంధించిన కేర్ టేకర్ ఉన్నారు, భీమయ్య గారు. హలో భీముడు, బాగున్నావా? ఇప్పుడు మాకు చూపెడుతున్నావు, అది చూపెట్టు ఎట్లా ఉంటది ఫ్రెండ్స్. మరి ఎర్రచందనం అని ఎందుకు అంటారు కానీ, వాస్తవంగా ఇప్పుడు మన ఈ కేర్ టేకర్ భీముడు తీశాడు కదా, చూడండి ఎంత రెడ్డిష్ ఉందో. అందుకని దీనికి అంత విలువ అనుకుంటా ఫ్రెండ్స్. వావ్, అందుకని ఒక రకం దీన్ని తెల్ల ఎర్ర బంగారం అంటారు. ప్రతిని తెల్ల బంగారం అంటారు, ఇలాగ అంటారు. బొగ్గును నల్ల బంగారం ఎలాగ అంటారు, దీన్ని ఎర్ర బంగారం అంటారు. ఆ రెండింటికంటే చాలా విలువైనది ఇది. దాదాపు ఒక ఎకరంలో 400 మొక్కలు పెట్టినట్టు తెలిసింది. అంటే 12 ఎకరాలుగా ఇది విస్తీర్ణం ఉన్నట్టు తెలిసింది. ఎటు చూసినా కనబడుతుంది. అంటే వాస్తవంగా ఇది క్రాప్కి వచ్చేది 13-15 సంవత్సరాల కాలంలో క్రాప్కి వస్తుంది అని తెలిసింది. నేను గమనించినట్లయితే ఇప్పుడు ఈ చెట్లు దాదాపు క్రాప్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుండగా ఈ గృహము ఈ కేర్ టేకర్ భీమన్నకు సంబంధించింది. అంటే చిన్న మొక్కల దగ్గర నుంచి వాటిని సంరక్షిస్తూ ఆయన ఇక్కడే ఉంటున్నట్టు తెలిసింది. చిన్నపిల్లల్ని ఎలా సాదుకొని వాటిని పెంపొందిస్తారు, ఆ రకంగా ఈ మొక్కల్ని కూడా ఎల్లవేళ్ళ కంటి కాపలాగా పెంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్రస్తుతము ఈ మహా గార్డెన్ తోటలో మనము సెంటర్ పాయింట్లో ఉన్నాం, జంక్షన్లో. చుట్టూ చూస్తే ఒక అద్భుతమైన రీతిలో మనకి ఇక్కడ కనబడుతున్నట్టు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. వావ్, దీని యజమానులు కూడా సంప్రదించినప్పుడు మరి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మన మంచి అవకాశం వస్తే అమ్మేద్దామనే ఆలోచనలో కూడా ఈ యజమానులు ఉన్నట్టు తెలిసింది. చూడండి, చూస్తే చుట్టూరా మొత్తం ఎటు చూసినా అసలు వీళ్ళ అభిరుచిని మనం అభినందించాలి. ఎనీహౌ ఒక మంచి స్థాయికి వచ్చి చూడండి, మన ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు క్రాప్కు వచ్చినట్టే మనం అనుకోవాలి. అందుకనే యజమానులు కూడా దీన్ని మంచి ఆఫర్ వస్తే తీసేద్దామని ప్రయత్నాలు చేస్తుండ్రు. చూడండి దాదాపు పట్టుకుంటే అందట్లే, అంటే దాదాపు ఒక ఫీటు వెడల్పుతోని ఉంది అర్ధచంద్రాకారంలో. అంటే నాకు తెలిసి ఇది ఓకే, వీళ్ళు కూడా చెప్పారు. దీనికి సంబంధించిన నిపుణులు కొందరు ఉంటారు, రెడ్ శాండల్కి సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఇది ఎంతవరకు ఉండాలి, ఎంత వయసు ఉండాలి అనే విషయం మనం తెలుసుకున్నప్పుడు 14-15 ఇయర్స్ ఉంటే సరిపోతుంది సార్ అని చెప్పారు. చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక
మళ్ళా ఈ తోట ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, దీని చుట్టూరా దాదాపు బార్డర్ వెంట టేకు మొక్కలు కూడా పెంచినట్టు తెలిసింది. వాటిని కూడా మనం చూద్దాము. ఎనీహౌ ఒక అద్భుతమైన తోటను మీకు చూపెడదామనే కోరిక నాది. మనం ఇప్పుడు ఆ బార్డర్కి వెళ్ళి ఆ టేక్ చెట్లను కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మహావనం బార్డర్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ బార్డర్ వెంట మొత్తము ఆ టేకు చెట్లు పెట్టినట్టు కనబడుతుంది. ఇవి కూడా మంచిగానే తయారైనాయి. దాదాపు మరి ఎన్ని వందలు పెట్టిందో అది లెక్క తెలియ కానీ చూడండి, వరుసగా ఒక 10 ఆర్డర్లో బార్డర్ వెంట పెట్టారు. ఎందుకంటే దీని యజమానుల అభిరుచి చాలా వండర్ఫుల్గా ఉన్నది. మొత్తానికి కష్టపడి వీళ్ళు పెట్టుబడి పెట్టారేమో కానీ దీన్ని సాగు చేసింది మాత్రం భీవుడే. మార్కులన్నీ భీవునికే పోతాయి. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళ ఇన్ని రోజుల శ్రమకు ఒక ఫలితం దగ్గరికి వచ్చినట్టుగా తెలిసింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఒక అద్భుతమైన తోటను, ఎర్ర చందనము, అంటే దీన్ని మనము ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా విపరీతంగా పండుతాయి. శేషాచలం అడవుల్లో దీనికి ప్రత్యేకత ఏది, ఎర్రచందనం. కానీ తెలంగాణ ప్రాంతంలో కూడా దీన్ని సాగు చేసి ఫలితాలు సాధించినట్టు మనం చూస్తున్నాము. ఎగ్జాంపుల్ ఇదే. కాబట్టి భూమి ఎక్కడున్నా దానికి కావాల్సినంత దాన్ని ఆర్గానిక్ ఎరువులతోని మొదటి నుంచి వీళ్ళు పెంచినట్టు తెలిసింది. ఒక మంచి ఏపుగా పెరిగి ఒక పద్ధతిలో ఉన్నట్టు తెలిసింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఈ దీంట్లో తిరుగుతుంటే ఒక ఆహ్లాదకరమైన, చూడండి రౌండ్గా వారు ఎటు చూసినా కొయ్యలు ఒక లెవెల్గా స్ట్రైట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే ఈ 14 ఎకరాల్లో 12 ఎకరాలు ఈ తోటేశారు. ఇంకా 2 ఎకరాలు మామిడి చెట్లు పెట్టారంట. ఎట్లా ఇక్కడి దాకా వచ్చాము కదా, అవి కూడా చూద్దాం ఫ్రెండ్స్. కమాన్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అద్భుతమైన ఎర్ర చందనం, రెడ్ శాండల్ మహావనము తోట. అయితే ఇక యజమానులు చెప్పిన దాని ప్రకారము దీన్ని అమ్మకానికి పెడదామని సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఎవరైనా ఆసక్తి గల వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కు మీరు సంప్రదించి ఎవరైనా దీని గురించి ముందుకు రావచ్చు. ఎందుకంటే ఇది ఎవరి చేతిలో పడ్డా కూడా వాళ్ళు మహాకోటీశ్వరులు అవుతారు అనేది వాస్తవం. ఎందుకంటే మన దేశంలో విదేశాల్లో కూడా దీన్ని ఎగుమతి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మనకు. ఏది ఏమైనప్పటికీ ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ తోట. ఓకేనా, బాయ్. వెంటనే మీరు సంప్రదిస్తారని ఆశిస్తున్నాం. బాయ్. ఓకే భీముడు, మీ తోట చూపించినందుకు చాలా థ్యాంక్ యూ. మా వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్ సార్.